హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బస్సులో ప్రయాణం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరు ఎలాంటివారో తెలియదు అందులో ఎవరు దొంగతనాలు చేస్తారో తెలియదు మరోవైపు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఒడిస్సాలో జరిగిన ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డ్ అన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి ఒరిస్సాలో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ప్రయాణం చేస్తున్నారు అయితే తన తమ్ముడి యొక్క మ్యారేజ్ ఉండింది ఆ భర్త మొత్తానికి షాపింగ్ చేయడం ఒకవైపు మరోవైపు భార్య జ్యువెలరీ అంతా కూడా బ్యాగ్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు అయితే పూర్తిగా సీట్లన్నీ నిండిపోయాయి ముందు సీట్లో ఒక అతను కూర్చొని ఉన్నాడు అతన్ని లేవండి ఇది లేడీస్ సీట్ అన్నాడు కానీ అతను లేవలేదు ఒంట్లో బాగాలేదు నేను కూర్చున్నాను అన్నాడు ఇతను గట్టిగా అడిగితే అతను రీంగ్ గొడవ పెట్టుకున్నాడు పూర్తిగా గొడవ పెట్టుకునేసరికి ఇతనే తగ్గిపోయాడు వెంటనే ఆ భార్యని డ్రైవర్ పక్కన ఉన్న చిన్న సీట్లో కూర్చోబెట్టాడు అయితే డ్రైవర్ పక్కన చెక్క సీట్ లాంటిది ఉండడంతో అక్కడ కూర్చోబెట్టడం జరిగింది బ్యాగ్ కూడా పక్కనే పెట్టుకున్నారు అందులో విలువైన జ్యువెలరీ బ్యాగ్ కూడా ఉంది అయితే తీరా దిగిన తర్వాత చూసుకుంటే ఆ బ్యాగ్లో జ్యువెలరీ సామాన్లు లేవు అని ఆలోచిస్తే ఏమీ అర్థం కాలేదు ఆ పెద్ద బ్యాగ్లో చిన్న జ్యువెలరీ బ్యాగ్ అది మాయమైపోయింది అది వాస్తవానికి అందులో పెట్టేటప్పుడే అక్కడ ఎవరెవరు చూశారు అని వీళ్ళు ఆలోచించారు వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు బట్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు ఆ తర్వాత పోలీసులు వివరాలన్నీ అడగ్గా మొత్తానికి ఆ జ్యువెలరీ బ్యాగ్ని పెద్ద బ్యాగ్లో పెడుతుంటే ఆ సీట్ ఇవ్వని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చూశాడు అని చెప్పడం జరిగింది వెంటనే సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డులు వెతకడం జరిగింది అయితే లక్కీగా ఈ బస్సు ఏ బస్ స్టాండ్లో అయితే ఆగిందో అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అవి పనిచేస్తున్నాయి అందులో ఈ వ్యక్తిని చూస్తే తన దగ్గర వీళ్ళ బ్యాగ్ ఉంది వెంటనే అతని అడ్రస్ ఏంటి అవేంటి అని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు చివరికి అతన్ని పట్టుకోగలిగారు పూర్తిగా ఆ జ్యువెలరీని రీస్టోర్ చేసుకోగలిగారు ఆ తర్వాత సదరు భార్యాభర్తలకి ఆ జ్యువెలరీని అప్పగించడం కూడా జరిగింది సో లక్కీగా వాళ్ళకి ఆ జ్యువెలరీ దొరికింది కానీ లేకపోతే పరిస్థితి ఏమిటి ఒక్కసారి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి